హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 200,000 మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కన్న తల్లికి తల కొరిగి పెట్టి 11 రోజుల పండుగ జరిపిస్తున్నారయ్యా. అంటారు నాదా, కొడుకులు లేని ఇల్లు కొడతాది కొట్టం, బాలలు లేని ఇల్లు వల్ల కొట్టమంటారు, పిల్లలు లేని ఇల్లు పిరియడం అంటారు అంటారయ్యా. మనము రేపు చచ్చిపోతే నాదా, మనకు తల కొరిగి పెట్టడానికి నాదా, ఒక్కడి కన్న లేక భయరే నాదో. అయ్యారా ఎవరూ చూసుకోరి.
మన ఇద్దరి కొడుకులు ఉంటాను, మన బిడ్డలు ఉంటాను, నిన్నున్న నాటి ఓల చూసిపోయావా. కొడుక శంకరు కోడలాలా ఉన్నా, కొడుక రమేష్ కోడలా మమతవ్వా, నేను వెళ్ళిపోతున్న కొడుకులారా, మీ కన్న తల్లి చంద్రమ ఉంటుంది, నిన్నున్న నాటి ఓల చూసుకోండి అమ్మని కొడుక. అత్తగారి రాజెత్తవో పోయి చెత్తవో చెప్పి చెత్తవో పోయి శక్తి కదా.
పట్టుకొని అరే సీరిగా
మీ బావ వచ్చిండు 500 రూపాయలు ఇస్తాన సెంటర్ కాడకు ఇక్కడంతా చికెన్ తీసుకురా రాంగ కోటర్ పట్టుకురా మన 500 చేతులు పెట్టి అల్లుడు వచ్చిండని పీపిడి బిర్యానీ వేసి అల్లుడు కూర్చుండి పెట్టి దయ్యానికి పెట్టినట్టు పెట్టిన మనకో నెల్లోళ్ళకి వచ్చాడు 15 రోజులకి వేస్తాడు, 15 రోజులకి వచ్చాడు 6 రోజులకి వేస్తాడు, 6 రోజులకి వచ్చాడు 3 రోజులకి వస్తాడు. సీనయ్య సీనయ్య పొద్దు పొద్దు కల్లా అత్తన్న ఏంది కొడుకు అంటే అత్తమ్మ అత్తమ్మ నీ మా అవ్వకు మీ బిడ్డకు పడతలేదు, ఈ సిరిసేడు కడ పంజు పెట్టుమని ఇక్కడనే ఉంటాడు, ఎందుకంటే ముల్లెని చూసింది కాబట్టి అల్లుడి విడిచిపెట్టాడు. నాదా వీళ్ళనే బిడ్డలను కొన్నామంటే వీళ్ళనే కోడళ్ళను కొమ్మంటున్నా, అందుకే అంటారు కోటి వరాలు పోసినా కోడలు బిడ్డ కాదు, కోడలు దానికి ముందు కోడి కూడా ఒక్కటేనంట, బిడ్డలు లేకపోతే కోడళ్ళని ఎంత మంచిగా నన్ను చూసుకో, 10,000 పట్టి చీరదే, 5,000 అద్దాల రైకదే, ఒంటి నిన్న నగలు పెట్టు, ఇటువంటి కథకన్నో కలవైన కన్నో కొయ్యవైన కన్నో కూసున్నారు అనుకో, పోసక్క మీ అత్త మంచిగా చూసుకో అనుకున్నాడు, మీ అత్త మంచిగా చూసుకున్నారా, ఏమో అత్తేని చూసుకుంటా తీ అని అప్పుడే ముక్కిరుతాయి, అదే కోని విచిత్రం ఇక్కడనే బుక్కుతాయి ఇక్కడనే ముక్కు రాస్తాయి, కోడల దానికి ఉండు కోడికున ఒక్కటే అంటారు. నాదా ఆడి బిడ్డకు పెట్టింది అత్తి వారికి పెట్టింది ఐదుళ్ళకు పేరెళ్ళుతుంది, ఇలా రాజీరావు వచ్చిపోయిందని మనం కథ చెప్పడానికైనా మనం ఆ స్ట్రాంగ్ గానే మనకి ఇస్తారేసి కడుపు నిండా అన్నం పెట్టింది, ఇలా వీళ్ళ ఇంటికాడ తిన్నది రేపు ఉదరవాద కడ చేసుకుంటాం, అదే మనకు ఒక బిడ్డ ఉన్నదనుకో రాకిట్ల పండుకో దసరా పండుకో మన దగ్గరికి వస్తా, మన దగ్గర ఏమి లేకున్నా రైక ముక్క పెట్టి కాళ్ళ ముక్కిన కానీ సంబరపడతాం, ఆ రైక ముక్క అవగారి ఇంటికాడ కుట్టించుకుని అత్తగారి ఇంటికి పోతాం, ఇటువంటి కథ కన్నా కలవైన కన్నా కూసున్నారు అనుకో సుశీల, ఈ రైక మంచి కుదిరింది ఎక్కడ కుట్టించినా అంటే మొన్న రాకిట్లు కట్టడానికి సిరిసేడు పోతా మా అవగారు పెట్టిండు గల్ల మంచి అని అవగారి ఇంటికాడ పెట్టింది అత్తగారి ఇంటికాడ అది చేసుకుంటాం, ఆడి బిడ్డకు పెట్టింది అట్టి వారికి పెట్టింది ఐదుళ్ళకు పేరెళ్ళుతుంది, నాదా నేను వాడివై పుట్టినాడు కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద బట్టని మీద కావాలి కన్నదాన్ని కావాలి పెంచిందాన్ని కావాలి కన్న కొడుకు తోని కన్న బిడ్డ తోని అమ్మ అన్న పిలుపుకు దోసుకున్న దాన్ని కావాలి, ఎవరి పిలువని మని పిలకెందరు ఆయాసము లోపల ఆనందము లోపల పలికేది తొలి పలుకు అమ్మ అంటారు, నాదా అమ్మ అన్న పిలుపు లోపతి ఎంతటికి అమ్మదనం ఉంటది, మా ఆడోళ్ళకి అర్థమైతుంది కానీ మీ మొగళ్ళకి ఏమర్థమైతుంది, నువ్వు నాకు తెలియదు పెట్టినట్టయితే ఏ రాజ్యం అన్న పోత ఏ దేశం అన్న పోత, ఇన్ని రోజులు ఎన్నో దేవుళ్ళ పూజలు కట్టని ఎక్కడ సంతాన పరం ఒడిగట్టలేరు, అగో సంతాన పరం ఉంటేనేమో బతుకుతా లేకపోతే నేను చస్తా నిన్ను చంపుతా వీళ్ళంతా నువ్వోసారి సత్యమైతే మాకు ఒక్కసారి కూడా పెళ్లి కాదు మందరికి 2 సార్లు అయితే రచబండలు చూడుకో ఒక్కొక్కరికి 3 నాలుగు ఉంటారు, బతుకు చెట్క బండిలో రచ్చ బండిలో ఒక్కరికి 4 ఉంటాను, ఇది కూడా నిజమే కావాలని నా మాట నీ భార్యని చెప్తా నీ పతిని చెప్తాను నీ సతిని చెప్తాన్నా ఏ మనిషో నీ మొగని చెప్తాను నీ పిల్లని చెప్తాను అంటారు, ఈ ఊళ్ళో నువ్వే పిల్లలమైన ఇవాళ ఒక్కరోజు ఎందుకైతే ఎదురా ఎప్పుడైతే పావుల వంటి మొదలై మహిళా సంఘాలు తయారైనాయో ఇక మా మొగల సంఘాలు అంటే పా సంఘాలు అయిపోయాయి, మీ పాలవాడికి గ్రూపులు చేస్తానే మీరు బతుకుతాను పిచ్చిమండ మనిషో కావాలి అంటారు కావాలి అంటారు రూపాయి కిలో బియ్యం అని 30 మంది కట్టారా ఏం చేయబట్టావు కూరగన్న సజ్జ మీద రేటు కొట్టు బియ్యం పత్తాలకు వచ్చావు అలా మాడగిట్ల పట్టుకునేవు, నువ్వు ఎన్ని చెప్పినా వినలేదు ఎన్నో దేవుళ్ళ పూయలు కట్టిన ఏ దేవుడు వచ్చి మనకు పనియలేదు, అగో ఇప్పుడు మనం భార్య భర్తలేమి ఇద్దరమైన గాని తడిబడి తడిబడి స్నానం చేసి పచ్చకల్ల ఎండి పచ్చకల్ల బంగారం పచ్చకల్ల ఇత్తడి పట్టుకొని కౌసరి రామన్న వేడిపోయి రామన్న దగ్గర పార్వతేవి పటాన్ని తయారు చేసుకొని వచ్చి లోయల్ల పూయలు కడదామని ఇద్దరు భార్య భర్తలు తడిబడి తడిబడి స్నానం చేసి తన వస్త్రాలు వేసి వస్త్రాలు కట్టుకొని బల్ల నిండా బంగారం పోసుకున్నాడు పచ్చకల్ల ఎండి పచ్చకల్ల ఇద్దరు బంగారం పట్టుకొని ఇక్కడ దగ్గర కౌసలి రామన్న వేడికెళ్ళి పోతారని ఆ
అగో ఎవరు చేసే పని వాళ్ళు అయ్యాలంటారు, దాసి వాళ్ళు చేసే పని దాసి వాళ్ళు అయ్యాలి, రాజు చేసే పని రాజు అయ్యాలి, కింకరుడు చేసే పని కింకరుడే అయ్యాలంటారు. కొడుక నేను ఎన్నో దేవుళ్ళ పూజలు కట్టిన గాని ఏ దేవుడు వచ్చి సంతాన బలం నాకు ఇయ్యలేదు. అగో నేను పత్తక్కల్ల ఎండి పత్తక్కల్ల బంగారం ఇత్తడి పట్టుకొని వచ్చినా, అగో నీ చేతిలో వదిలి పెడుతున్నా, నాకొక్క అందమైన పార్వతీదేవి పటాన్ని తయారు చేసి విగ్రహాన్ని తయారు చేసి ఇస్తే నేను పార్వతీదేవి పూజలు కట్టుకుంటారా నా కొడుక రామన్నా. ముంగిళ్ళు ఊడ్చిండు యొక్క ముచ్చాల కుర్చీలు ఏసయ్యా రాజవరి మీ కుర్చీలు ఏ కూర్చోమ్మని ఇద్దరు భార్య భర్తని ఏడేడు మెడల కూర్చుండే పెట్టి బంగారు పద్ధకల్ని పంచలోహాలు తయారు చేస్తున్నా పంచలోహాలు రావన్నా.